చేశారని ప్రయత్నించే దమ్ము ధైర్యం నీలో ఉంది అని. గెలవటానికి కావాల్సింది ఏంటో తెలుసా? ప్రయత్నించడమే. అది నీలో ఉంది, లే ప్రయత్నించు, గెలిపి ప్రపంచానికి చూపించు. ఈ ప్రపంచంలో ఇప్పటివరకు ఎంతమంది అయితే గొప్ప గొప్ప విజయాలు సాధించారో, వారందరూ గొప్ప విజయాలు సాధించారంటే వారు సాధించగలము అనే నమ్మకం ఉంది కాబట్టి, అవునా కాదా? జరిగిన ఒక సంఘటన మీకు చెప్తాను. రాఫెల్ సొలానో తను ఏం చేశాడంటే 1943లో తను తన ఫ్రెండ్స్ అందరూ కలిసి నదీ తీర ప్రాంతానికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు తెలుసా? వజ్రాలు వేరుకుందామని వెళ్ళారు. ఒక రోజు వెతికారు, 2 రోజులు వెతికారు, 3 రోజులు వెతికారు, 4 రోజులు వెతికారు, అంతేకాదు 4 రోజులు వెతికారు, దొరకలేదు. ఇంకా మట్టిలో బాగా వెతుకుతున్నారు, లోపలికి వెళ్తున్నారు, వెతుకుతున్నారు. 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు, 7 నెలలు, 8 నెలలు అయిపోయాయి, వజ్రాలు దొరకట్లేదు. ఇక రాఫెల్ సొలానో అన్నాడంటే ఇక్కడ వజ్రాలు వెతకాలి అన్న ఆలోచన మనది తప్పు. సరే చివరి రాయి, ఒకే ఒక రాయి వెతుకుతాను, ఇక చాలు, ఆ రాయి తర్వాత నేను ఆపేస్తాను ప్రయత్నం, మనం వెళ్ళిపోదాం అన్నాడు అని చెప్పేసి బాగా వెతికాడు. ఒక రాయి చేతికి తగిలింది, బయటికి తీశాడు. ఏంటో తెలుసా? అది కూడా రాయే. చూశాడు, ఇది నేను తీసినటువంటి 999,999 రాయి, ఇక నేను వెతకను అని తీసి పారేశాడు. పదండి వెళ్ళిపోదాం, వేస్ట్ అని చెప్పాడు. అప్పుడు తన స్నేహితుడు ఏమన్నాడు తెలుసా? రాఫెల్, 999,999 రాళ్ళు వెతికావు కదా, మరొక్క రాయి వెతకపోయావా? 1 మిలియన్ స్టోన్స్ అయిపోతాయి కదా, ఒక్క రాయి వెతికి చూడు. అంటే అతనికి అవసరం లేకపోయినా, ఇంట్రెస్ట్ లేకపోయినా, వద్దు అనుకున్నా చెప్పాడు కాబట్టి మళ్ళీ చేయి పెట్టాడు మట్టిలో. వెతికాడు 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 వెతికాడు, మరొక రాయి తగిలింది, తీసి చూశాడు. చూస్తే వింతగా కనిపించింది, కొంచెం బరువుగా కనిపించింది. నీళ్ళల్లో కడిగి చూశారు, కోడిగుడ్డ పరిమాణంలో వజ్రం. ఏమిటా వజ్రం తెలుసా? లిబరేటర్ డైమండ్, ప్రపంచంలో కాస్ట్లియస్ట్ డైమండ్ అతనికి దొరికింది. ఆ సమయంలోనే 1943లోనే $2,00,000 ముడిపోయినటువంటి వజ్రం. ఒక్కసారి ఆలోచించండి, అతను అక్కడే మానేసి ఉన్నట్లయితే, ఆ ఒక్క రాయి తీసి చూడకపోయినట్లయితే ఈరోజు ఆ లిబరేటర్ వజ్రం ఎక్కడ ఉండేది? ఆ నది పక్కన మట్టిలో పడి ఉండేదా కాదా? ఆ వజ్రం గురించి ప్రపంచానికి తెలిసేదా? తెలిసేదే కాదు. అతను చేసిన ఇన్ని నెలల ప్రయత్నానికి ఫలితం శూన్యమే కదా? నువ్వు ముందు ప్రయాణం మొదలుపెట్టేటప్పుడే ఆలోచించాలి, నీ లక్ష్యం ఏంటి? నువ్వు చేయగలుగుతావా? ఎస్ చేయగలుగుతాను. నువ్వు చదువుతున్నావు, ఎంట్రన్స్ రాసావు, డిగ్రీ అయిపోయింది, పీజీ ఎంట్రన్స్ ఒకసారి రాసావు, రెండోసారి వదిలేసావు, సివిల్స్ ఎగ్జామ్స్ ఒకసారి రాసావు, రెండోసారి వదిలేసావు, బిజినెస్ స్టార్ట్ చేశాను ఫెయిల్ అయిపోయావు, ఇంకో బిజినెస్ ఫెయిల్ అయిపోయాను, వదిలేసాం వస్తుందా? రాదు. మీ జీవితంలో ఏదైతే మీకు రాలేదో, ఎందుకు రాలేదో తెలుసా? మీరు మధ్యలో వదిలేశారు కాబట్టి. మధ్యలో ఆగిపోతే శూన్యమే, లక్ష్యం చేరే వరకు నువ్వు ప్రయత్నం చేయవలసి ప్రయత్నం చేయవలసి